బంగారం. ఈ మాట వింటేనే మొహాలు వెలిగిపోతాయి. ఇక చాలు అనిపించని ఆభరణం ఇది. 7 వారాల నగలున్నా ఇంకా కొనాలనే తాపత్రయం పోదు. అందుకే భారతీయ మహిళలది బంగారానిది విడదీయలేని బంధం. పసిడిపై అంత మక్కువ ఉండడం వల్లే ప్రత్యేక పండుగలు కూడా జరుపుకుంటున్నాం. అదే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే సిరి సంపదలు నట్టింట్లో తిష్టవేస్తాయనే నమ్మకం. పసిడి పండుగ సందర్భంగా ఏబిఎన్ స్పెషల్ ఫోకస్. అక్షయ తృతీయ సందడి మొదలైంది. అసలే మెరిసే పసిడికి ఈ పండగతో మరింత కళ్ళొచ్చింది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఆఫర్లతో వలవేస్తుంటే అక్షయ తృతీయ రోజున కాస్తైనా బంగారం కొనాలనే సెంటిమెంట్ కూడా ఏటికేడు మరింత బలపడుతోంది. పసిడి పండుగ వచ్చింది, గోల్డ్ రష్ మొదలైంది, ఆఫర్లతో పోటీ పడుతున్న కంపెనీలు, బంగారం ఓ భరోసా, బంగారం ఓ భద్రత. అలంకారమే కాదు, అత్యవసర సమయాల్లోనూ ఆదుకుంటుందనే ధీమా. అందుకే ఏడాది పొడవునా పుత్తడి కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. దీనికి ఓ సీజన్ అంటూ లేదు. అలాంటిది బంగారం కొనుగోలుకు ఓ ప్రత్యేకమైన రోజుంటే ఇంకేముంది? ఆ రోజు బంగారం కొనుగోళ్లు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాలా? ఆ ప్రత్యేకమైన రోజే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ అంటే తెలుగు హిందూస్కు చాలా ప్రియమైన రోజు, చాలా నమ్మకము. ఈరోజు మన 1 గ్రామ్ గోల్డ్ తీసుకున్నా మన దగ్గరికి లక్ష్మీదేవి ఎంటర్ అవుతుందనే నమ్మకంతో తీసుకుంటారు. బీద వాళ్ళు కానీ, కొంచెం మిడిల్ క్లాస్ కానీ, హై క్లాస్ వాళ్ళు ఏ రేంజ్కి తగ్గట్టుగా కంపల్సరీ తీసుకుంటారు. అదొక నమ్మకం. అక్షయ తృతీయ అంటే తరగనిది అని అర్థం. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అన్ని ఐశ్వర్యాలకు అధినేత్రి. ఆమె అనుగ్రహం ఉంటే చాలు, జీవితంలో ఏ లోటు ఉండదు. అందుకే లక్ష్మీదేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ పర్వదినాన పూజలు నిర్వహిస్తారు. వైశాఖ మాసంలో తదియ నాడు వచ్చే పర్వదినాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. త్రేతాయుగం అక్షయ తృతీయ రోజునే ప్రారంభం కావడంతో ఈ తిథికి అంత విశిష్టత ఏర్పడింది. మహాభారత రచనను విఘ్నేశ్వరుడి ఆశస్సులతో వేదవ్యాసుడు ఇదే రోజున ప్రారంభించినట్టు పురాణాలు చెబుతున్నాయి. సంపదలకు అధిపతి కుబేరుడు శివుణ్ణి ప్రార్థించగా ఆయన లక్ష్మీ అనుగ్రహాన్ని ఇచ్చినట్టు శివపురాణం తెలుపుతోంది. మహాభారతంలో ధర్మరాజుకు అక్షయ పాత్ర ఇవ్వడం, గంగానది ఆ పరమేశ్వరుని జటాజూటం నుంచి భూమిపైకి అవతరించిన పవిత్ర దినం అక్షయ తృతీయ కావడం విశేషం. అందుకే ఈ పర్వదినాన్ని పసిడి కొనుగోలుకు ఓ సెంటిమెంట్గా భావిస్తారు. అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే ఏడాది మొత్తం సంపద ఉంటుందన్న నమ్మకం. అంటే అందరూ ఎవ్రీ ఇయర్ దాని గురించి ఎంత అంటే ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఎందుకంటే ఆ రోజు గోల్డ్ కొన్ని ఇంట్లోకి తీసుకెళ్తే మనకి లక్ష్మీదేవి ఇంటికి నడిచొస్తుందనే ఒక భావన అందరి ఆడవాళ్ళలో ఉంటుంది. సో మేము కూడా దాని గురించి ఇయర్ లాస్ట్ ఇయర్ అక్షయ తృతీయ ఎవ్రీ ఇయర్ వీ యూస్ టు బై గోల్డ్ ఫర్ ఎవ్రీ అక్షయ తృతీయ. సో ఇయర్ కూడా మేము చాలా ఈగర్గా వెయిట్ చేసాము. ఆ రోజు రానే వచ్చేసింది. ఏదో ఒకటి కొనుక్కొని తీసుకెళ్తాము. సో మాతో పాటు మా లక్ష్మీదేవి కూడా మా ఇంటికి వస్తుందని కూడా మేము అంటే మా భావన. సో అది యాక్చువల్లీ అది నమ్మకం కాదు, అది రియల్ కూడా. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మేము తీసుకెళ్ళి ఇంట్లో పెట్టినప్పటికీ సో ఆ ఇయర్ మాకు ఏదో ఒక రూపాన లక్ష్మీదేవి ఇంటికి వస్తూనే ఉంటుంది. సో అలా అని మేము నమ్ముతున్నాము. బంగారాన్ని భారతీయ సంస్కృతిని వేరు చేసి చూడడం అసాధ్యమైన విషయం. భారతీయుల జీవితాలతో పెనవేసుకుపోయిన బంగారం వారి ప్రతి శుభకార్యంలోనూ ఒక భాగంగా మారింది. ఈ పరిస్థితి ప్రపంచంలోనే బంగారాన్ని ఎక్కువగా ఉపయోగించే దేశంగా మన దేశం నిలవడానికి ప్రధాన కారణం. సో ఎవ్రీ విమెన్ విల్ వాంట్ ఎ ఛాన్స్ టు గెట్ గోల్డ్ అండ్ దిస్ బీయింగ్ అక్షయ తృతీయ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో విల్ ఎంకరేజ్ యూ టు గెట్ మోర్ గోల్డ్ అండ్ దట్స్ కైండ్ ఆఫ్ అ ఛాన్స్ ఫర్ యూ టు లైక్ వేర్ గుడ్ ఆర్నమెంట్స్ అండ్ show yourself well. No matter how much gold rate increases, the craze for gold will always be there. So we take Akshaya Tritiya as an opportunity and opportunity to get gold, like irrespective of the increase in price. ఇంతకు ముందు ఆభరణాల కొనుగోలుకి అధిక ప్రాధాన్యం ఇచ్చిన భారతీయులు ఇప్పుడు పెట్టుబడి సాధనంగా కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. అంతేకాదు, బంగారం ఉన్న చోట లక్ష్మి తాండవిస్తుందని మన వాళ్ల నమ్మకం.
ఏడు వారాలు నగలు ఉన్నవాళ్లైనా సింగిల్ నెక్లెస్ ఉన్నవాళ్లైనా వాటిని అపురూపంగా చూసుకుంటారు. పదే పదే ఆ ఆభరణాలు చూసుకుంటూ మురిసిపోతుంటారు. వంటి నిండా బంగారాన్ని దిగేసుకుని ప్రదర్శించేది కొందరైతే, మరికొందరు లాకర్లలో భద్రపరుచుకుని అవసరానికి వాడుకోవచ్చని నిశ్చింతగా నిద్రపోతారు. మనల్ని మనం ప్రేమించుకున్న తర్వాత బంగారాన్నే అమితంగా ప్రేమిస్తామంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఈ లోహానికున్న స్పెషాలిటీయే వేరు. ఆ బంగారాన్ని చూసి మురిసిపోని భారతీయులు ఉండరు. ఆ నగల అందాలు చూసి పరవశించిపోని మగువలు ఉండరు. కళ్ళు చెతిరే బంగారాన్ని తమ సొంతం చేసుకోవాలని ఆరాటపడని వారు ఉండరు. బంగారం హొయలుపోతుంది, సొగసునిస్తుంది, అందాన్ని రెట్టింపు చేస్తుంది. భారతీయులకు బంగారమే సింగారం. అంతేనా, బంగారం అంటే అదొక హోదా, అదొక స్టేటస్ సింబల్. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటుందని ఒక భరోసా, భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుందని ఒక ధీమా. అసలు భారతీయులకు బంగారం అంటే ఎంత మక్కువ అంటే, ఏదైనా విశేషణాలు చెప్పాల్సి వచ్చినా బంగారాన్నే వాడతారు. మంచి లక్షణాలు ఎవరికైనా ఉండి మనసుకి అపురూపంగా అనిపిస్తే బంగారు కొండ అని ముద్దు చేస్తారు. అమ్మాయిలు అందంగా ఉంటే ఆమెకేం బంగారు బొమ్మలా ఉంది అంటారు. మరికొన్ని సందర్భాలు నీ ఇల్లు బంగారం కాను అంటూ సరదా కామెంట్లు చేస్తారు. ఇలా భారతీయుల ఆలోచనలన్నీ బంగారం చుట్టూనే తిరుగుతుంటాయి. అందుకే అక్షయ తృతీయ వంటి పసిడి పండుగల్ని కూడా ఆర్భాటంగా చేస్తున్నారు. ఆ పండుగ చుట్టూ అల్లుకున్న సెంటిమెంట్తో కొంచెం బంగారమైనా కొనాలని అనుకుంటారు. స్పెషల్ ఫోకస్ లో ఇంతకీ అక్షయ తృతీయ సందడి ఎలా ఉంది? కొనుగోళ్లు ఎలా ఉండబోతున్నాయి? ఈ ఎఫెక్ట్ తో బంగారం ధర మరింత పెరుగుతుందా? అదిరిపోయే ఆఫర్లు, పోటాపోటీ ప్రకటనలు, ఆఫ్లైన్ కు పోటీగా ఆన్లైన్ స్టోర్లు, అక్షయ తృతీయ అమ్మకాల జోరు. అక్షయ తృతీయ అంటే ఆఫర్లే ఆఫర్లు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు పోటీ పడుతున్నాయి నగల దుకాణాలు. పెరిగిన పోటీతో సాధారణ సమయాల్లోనే రకరకాల పథకాలతో కస్టమర్లను షాపులకు రప్పించే ప్రయత్నం చేసే వ్యాపారులు ఇక పసిడి పండుగ రోజున ఊరుకుంటారా? తరుగు తక్కువ అని, ధరల తగ్గింపు అని, ప్రత్యేక బహుమతులు, లక్కీ డ్రాల పేరుతో వీలైనంత ఎక్కువ కొనుగోళ్లు జరిపే ప్రయత్నాలు చేస్తున్నారు నగల దుకాణదారులు. అక్షయ తృతీయ రోజు ఒక బంగారం కొనాలంటే ఒక 1 గ్రామ్ పర్చేస్ చేసుకుని మన ఇంటికి తీసుకెళ్తే మన ఇంటికి ఒక ఐశ్వర్యం వచ్చేసింది అని పూర్వీయంతో చెప్తుంది. అలాంటి ఒక నమ్మక రోజు ఒక నమ్మకంతో ఒక గోల్డ్ కొంటే చాలా బాగుంటుంది. అందుకే జనాలు మొత్తం అక్షయ తృతీయ రోజు ప్రిఫర్ చేసి ఆ రోజు వచ్చి గోల్డ్ కొంటున్నాను. అబౌ 50,000 డైమండ్ ఓర్ అంకర్ డైమండ్ పర్చేస్ చేస్తే 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ అబ్సల్యూట్లీ ఫ్రీగా ఇస్తున్నాను. అది తర్వాత 50,000 అబౌ గోల్డ్ కొంటే గోల్డ్ కాయిన్ సెపరేట్గా ఫ్రీ ఇస్తుంది. అది లేకుండా సిల్వర్ 1 కేజీ సిల్వర్ పర్చేస్ చేస్తే కేజీకి 2,000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తుంది. ప్లస్ అక్షయ తృతీయ స్పెషల్ SBI క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్స్కి 5% క్యాష్ బ్యాక్ ఇస్తున్నాను. అక్షయ తృతీయ అనేది చాలా మంది లేడీస్ ఎట్లయినా నమ్ముతారు కదా, అట్లీస్ట్ ఒక 1 గ్రామ్ గోల్డ్ అయినా పక్క తీసుకోవాలని మా కోరిక. ఏమో మరి అప్పుడు పెద్దోళ్ళు చెప్పారు తీసుకోవాలి గోల్డ్, లక్ష్మీదేవత ఇంటికి వస్తుంది, లక్ష్మీదేవ అమ్మవారి ఇంటికి వస్తుందని ఒక చిన్న నమ్మకం. ఆ నమ్మకం తోటి హస్బెండ్ ని ఫోర్స్ చేసి మరీ తీసుకొస్తాం. బంగారం దుకాణాలకు పోటీగా ఈ కామర్స్ దిగ్గజాలు కూడా రంగంలోకి దిగాయి. ఫ్లిప్కార్ట్, అమెజాన్, పేటిఎం, స్నాప్డీల్ వంటి సంస్థలు ఆన్లైన్లో షాపింగ్ చేసిన వారికి భారీ డిస్కౌంట్లను ప్రకటించాయి.
ఆఫర్లు ఎలా ఉన్నా పసిడి ధరలు మాత్రం గత ఏడాది కంటే ఎక్కువగా ఉన్నాయి. మారిన అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా నెలకొన్న డిమాండ్తో పుత్తడి ధరలు గత కొన్ని రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం 30,000 దాటి ఉంది. ప్రస్తుతం ఉన్న డిమాండ్ చూస్తే ధర మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. 2010 ఏడాది నుంచి చూస్తే ఈసారి అక్షయ తృతీయ రోజున ఇదే అత్యధిక ధర. అయితే ఈ ఏడాది ఆ రికార్డ్ బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికంతటికీ కారణం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులేనని అంటున్నారు విశ్లేషకులు. అమెరికా చైనా ట్రేడ్ వార్ ప్రస్తుతం ప్రపంచ మార్కెట్ను కుదిపేస్తోంది. దీని దెబ్బకు స్టాక్ మార్కెట్లు షేక్ అవుతున్నాయి, సూచీలు నేలచూపులు చూస్తున్నాయి. ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదంటున్నారు అనలిస్టులు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇతర దేశాల నుంచి వస్తున్న దిగుమతులను తగ్గించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదే జరిగితే స్టాక్ మార్కెట్లు ఇప్పుడప్పుడే కోలుకోవడం కష్టం. దీంతో ఇన్వెస్టర్లు ముందు జాగ్రత్తగా పెట్టుబడులను బంగారంపై మళ్లిస్తున్నారు. అందుకే పసిడి ధరలు పెరుగుతున్నాయనేది విశ్లేషకుల వాదన. దీనికి తోడు దేశీయంగా కూడా డిమాండ్ పెరుగుతుండడం పసిడి పరుగులకు కారణమని చెబుతున్నారు. ధరలు పెరిగినా అక్షయ తృతీయ కొనుగోళ్లు తగ్గే అవకాశం లేదని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. అక్షయ తృతీయ నాడు డెలివరీ తీసుకునేందుకు ఇప్పటికే చాలా బుకింగ్లు జరిగాయని తెలిపారు. దాదాపు 15 నుంచి 20% ఆభరణాల విక్రయాలు పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత ఏడాదిలో వర్షాలు బాగానే ఉన్నా డిమాండ్ మాత్రం అంతగా లేదని, ఈసారి మాత్రం అక్షయ తృతీయ కొనుగోళ్లు పెరుగుతాయని చెబుతున్నారు. ఈసారి నాణ్యాలు, చిన్న పరిమాణంలో ఉన్న ఆభరణాలు, వెడ్డింగ్ జ్యువెలరీకి ఎక్కువ ఆదరణ లభిస్తోందన్నారు. బంగారం భారతీయులకు అదో మూడక్షరాల తారక మంత్రం. అది లేనిదే శుభకార్యాలు జరగవు, సువర్ణ దానాలు లేనిదే అశుభకార్యాలు గట్టెక్కవు. అందుకే పసిడికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. మన దేశంలో మూలుగుతున్న బంగారం నిల్వలు చూసి ప్రపంచ దేశాలే విస్తుపోతున్నాయి. బంగారం అంటే ఒక సెంటిమెంట్ కావడంతో అది అలా అలా పెరిగి భారత్ని ఏకంగా ఒక బంగారు కొండగా మార్చేసింది ఈ పసిడి పండగ. బంగారం సరిహద్దుల్లేని కరెన్సీ, కాలంతో సంబంధం లేదు, పెరగడం తప్ప తగ్గడం తెలియదు. తాత ముత్తాతల నాటి కరెన్సీని దాచుకుంటే అవి చిత్తు కాగితాలతో సమానం. కానీ భోషాణం పెట్టిలో ఉన్న బంగారం విలువ రోజు రోజుకి పెరుగుతుందే తప్ప తగ్గదు. అందుకే ఈ పచ్చని లోహానికి ప్రపంచమే పాదాక్రాంతమైంది. భారతీయులైతే దీనికి దాసోహమన్నారు. బంగారాన్ని కొంటూ తమ హోదాను పెంచుకున్నారు. బంగారం ప్రదర్శనతోనే తమ అంతస్తు ఇదని చాటి చెబుతున్నారు. బంగారం ధర పెరిగినా తగ్గినా దానికి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గదు. ఏడాదికేడాది బంగారం వినియోగం పెరిగిపోతూనే ఉంది. మన దేశంలో భూముల కొనుగోలుకు గరిష్ట పరిమితి చట్టాలు ఉన్నాయి. సంపాదన ఎక్కువ ఉంటే ఆదాయ శాఖ లెక్కలు అడుగుతుంది. కానీ బంగారం కొనుగోళ్లకు మాత్రం పరిమితి లేదు. ఒక వ్యక్తి దగ్గరే ఇంతే ఉండాలన్న నిబంధనలు లేవు. కొనుక్కున్న వాడికి కొనుక్కున్నంత, నా బంగారం నా ఇష్టం, ఎంతైనా ఉంటుంది, ఏమైనా చేసుకోవచ్చు. అందుకే ప్రపంచంలోనే బంగారం కొనుగోళ్లలో మనం రికార్డు సృష్టించాం. ప్రపంచంలో ఏ దేశ ప్రజల దగ్గర లేనంత బంగారం మన దగ్గరే ఉంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనాల ప్రకారం భారతీయుల దగ్గర 24,000 టన్నులకు పైగా బంగారం ఉందట. అంటే దీని విలువ 60,00,000 కోట్లు అవుతుంది. అంటే అది మన దేశ వార్షిక బడ్జెట్ కు 3 రెట్లు. ఈ బంగారంతో మన దేశానికి ఎలాంటి ఆదాయం రాకపోయినా 3 ఏళ్లపాటు ఏ ఢోకా ఉండదు. ప్రజల దగ్గరే కాదు, మన దేశంలోని ఆలయాల్లో ఏకంగా 5,000 టన్నుల బంగారం ఉంది. ఇలా భారత్లో ఉన్న బంగారు నిల్వలు చూసి ప్రపంచ దేశాలే నివ్వెరపోతున్నాయి.
మన దేశంలో ఆభరణాల తయారీకి బంగారం వినియోగం ఎక్కువ. చైనా వంటి దేశాలు పారిశ్రామిక రంగంలో బంగారాన్ని అధికంగా వినియోగిస్తుంటే మనం రకరకాల ఆభరణాల తయారీకి బంగారాన్ని వినియోగిస్తాం. నగలంటే ఇష్టముండని మగవలు అసలు కాగడా పెట్టి వెతికినా కనిపించరు. 7 వారాల నగలు ఇంట్లో మూలుగుతున్నా మార్కెట్లోకి కొత్త డిజైన్ వచ్చిందంటే కొనుక్కోడానికి పరుగులు తీస్తారు. మహిళల్లో బంగారం అంటే అంత ఇష్టం, సెంటిమెంట్ ఉంది కాబట్టే బంగారానికి కూడా కేంద్రం లెక్కలు అడుగుతుందేమోనన్న వార్త పేను దుమారాన్నే రేపింది. మహిళల్లో ఓ మంట పుట్టించింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా బంగారం బంగారమే అంటున్నారు భారతీయులు. అందుకే ప్రతి ఏడాది భారత్లోని ఇళ్లలోకి 100 టన్నుల బంగారం వచ్చి చేరుతోంది. గత ఏడాదిలో ఇంత డిమాండ్ ఎందుకంటే దీర్ఘకాలంలో బంగారం ఇచ్చే భరోసాయే కారణం. డబ్బుల రూపంలో కంటే బంగారం రూపంలో డబ్బులు దాచుకుంటే తమకు ఎంతో భద్రత ఉంటుందని ఒక సర్వేలో భారత్లో మెజారిటీ శాతం తేల్చి చెప్పారంటే బంగారమా మజాకా అని అనిపించక మానదు. అంటే మామూలుగా అందరూ అక్షయ తృతీయ అంటే కలిసి వస్తుంది, ప్లస్ లక్ష్మీదేవిని ఇంటికి వస్తే ఇంటికి తీసుకొస్తే గోల్డ్ కూడా అంటే ఇంకా ఇయర్ కానీ ఇంటికి మంచిది అంటారని చెప్పి సో అందరం గోల్డ్ కొంటాము. మామూలుగా ఆ టైంలో గోల్డ్ ఎంత కాస్ట్ ఉన్నా కానీ గోల్డ్ కొంటాము కంపల్సరీ. గురించి ఎవరు ఆలోచించరు. ఆ రోజు ఈవెన్ 1 గ్రామ్ అన్న కొనుక్కోవాలనే ఒక ఆతృత అందరిలో ఉంటుంది అనమాట. ఆ రోజు గోల్డ్ కొంటే మంచిది అని ఎప్పటి నుంచో అదొక ఆచారం లాగా వచ్చింది. సో అది కూడా మేము ఫాలో, అది ఇప్పటికీ ఫాలో అవుతూనే ఉన్నారు. సో దీపావళి అది అంత అది అంటే అలాంటప్పుడు కూడా కొంటూ ఉంటారు కానీ బట్ దిస్ ఈజ్ సంథింగ్ స్పెషల్ అంటే దాన్ని అది అదే ఇది ఇదే అన్నట్టుంటుంది. అక్షయ తృతీయ రోజు ఏ రోజు ఎన్ని కొన్నా కూడా తృతీయ రోజు మాత్రం కంపల్సరీ 1 గ్రామ్ అన్న ఇంటికి తీసుకెళ్ళాలి అనేది ఒక మా నమ్మకము. ప్లస్ అంటే అలా చేస్తే మాతో పాటు లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మాతో ఉంటుందని మేము అంటే మా భావన. బంగారం ఎలా వన్నె తగ్గదో దాని ధర కూడా ఎప్పటికీ తగ్గకుండా రాకెట్లా దూసుకుపోతూనే ఉంది. అయితే పెద్ద నోట్ల రద్దు తర్వాత కాస్త పరిస్థితులు మారాయి. పసిటి నేల చూపులు చూడడం మొదలుపెట్టింది. దీనికి తోడు బంగారం దిగుమతులతో విదేశీ మారక ద్రవ్యం భారీగా కోల్పోతున్నామని గుర్తించిన కేంద్రం కొన్ని ఆంక్షలు విధించింది. అయినా బంగారం కొనుగోళ్లు తగ్గడం లేదు. గత 2 ఏళ్లతో పోలిస్తే కొద్దిగా తగ్గినప్పటికీ రానున్న రోజుల్లో మళ్లీ పెరుగుతాయంటున్నారు విశ్లేషకులు. మరోవైపు పెద్ద నోట్ల రద్దు తర్వాత ఒక్కసారిగా కుబేరులంతా తమ నల్లధనాన్ని బంగారం కొనుగోళ్లపై పెట్టారు. నోట్ల మార్పిడికి ఇదే అదనుగా భావించి ఇబ్బడి ముబ్బడిగా బంగారం కొనుగోళ్లు చేశారు. ఈ ఘటనపై అప్పట్లో ఐటీ శాఖ పలు ఆభరణాల దుకాణాలకు నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత నియంత్రణలపై పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో మళ్లీ బంగారం కొనుగోళ్లు భారీగా పెరిగాయి. పసిడి కొనడానికో పండుగ, దానికో ప్యాకేజీ, ధర పెరిగినా భవిష్యత్తులో మరింత పెరుగుతుందేమో, ఇప్పుడు కొని దాచుకోవాలన్న సగటు భారతీయుడి మనస్తత్వం, ఇవన్నీ బంగారం అమ్మకాల్ని పెంచేస్తున్నాయి. పండుగలు, పబ్బాలు, పెళ్లిళ్లు, ఫంక్షన్ల పేరుతో ఏడాది పొడవునా గోల్డ్ బిజినెస్ కు ఢోకాయే ఉండదు. ఇక అక్షయ తృతీయ వంటి వేడుకలతో బంగారం మరిన్ని వన్నెలద్దుకుని మెరిసిపోతోంది. గోల్డ్ బిజినెస్ చేసేవాళ్లు దీన్నో సువర్ణ అవకాశంగా మలుచుకుంటూ 3 కాసులు 6 తులాలుగా వ్యాపారాన్ని సాగిస్తున్నారు.